అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారారన్న కేటీఆర్ కామెంట్స్ కు దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో 8 ఏళ్లు విధేయుడిగా పనిచేశారని, తన సిన్సియారిటీని ఆ పార్టీ గుర్తించలేదన్నారు. తనపై కోర్టు కొడితే అక్కడే తేల్చుకుంటారని చెప్పారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచేది తానేనని దానం ధీమా వ్యక్తం చేశారు. నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది. ఆనాడు ఆసిఫ్ నగర్ లో ఏదైతే జరిగిందో, ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో, ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది, తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పెద్దలు చెప్తారు రెండు పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు, ఎటుంటే గట్టే ఉండాలి. కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి. ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలిస్తే అదేదో చెప్తారు దోబికా కుత్త అన్నట్టు అవుతుంది పరిస్థితి, ఎటుకోకుండా అవుతాడు. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం, స్పీకర్ గారి దగ్గర పోయినాం, ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకరిలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే మా సోదరులు ఖైరతాబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది, 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది, దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు ఎంతైనా గొప్పోళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ నేను మాత్రం కార్యకర్తగానే ఎదుక్కుంటూ వచ్చాను, ఎదగాలనే కోరికతోనే రాజకీయంలో పనిచేస్తున్నాను, కార్యకర్తలకు పనిచేస్తున్నాను, కార్యకర్తలకు అండదండగా ఉండి పనిచేస్తున్నాను, కాబట్టి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి నేను నా కార్యకర్తలకు ఏం చేస్తున్నానని నా కార్యకర్తలకు తెలుసు, కాబట్టి నేను దాని విషయంలో చెప్తాను. మీరు చేసింది ఇక అది చూసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళతో 1000 కోట్లు సంపాదించుకున్నోళ్ళేమో వాళ్ళ గురించి మాట్లాడతలేరు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది కాబట్టి. మేము 1 రూపాయి పైరవి చేయలేదు, 1 రూపాయి కమిషన్ దీనిలేదు, 1 పని చేయలేదు. మేము కార్యకర్తనే పనిచేస్తే కార్యకర్తగానే ఉన్నాం. 3 నెలలనే రేవంత్ రెడ్డి గారు 3000 కోట్లు ఇలా జరిగింది సంపాదించిండు అంటే మరి 10 నెలల మీరు ఎంత లెక్క చేయాలి కదా, 3 నెలది 10 నెలకు ఎంత అవుతుందో లెక్క చేస్తే మరి మీరు 10 నెలలకు అంత సంపాదించినట్టు లెక్క కదా. జూన్ 5 తర్వాత నేనే ఎంపీగా గెలిచినాక నేనే రిజైన్ చేస్తాను కదా, జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్. జూన్లో నేను జూన్లో 4th నాడు రిజల్ట్ వస్తుంది, 5th నాడు ఛార్జ్ తీసుకుంటా, 6th కోర్టు ఎందుకో నేను రిజైన్ చేస్తా, పార్లమెంట్ గెలుస్తున్నా జూన్లో, అప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ బై ఎలక్షన్లో కూడా ఇక్కడ మా క్యాండిడేటే గెలుస్తాడు.